Hi friends, welcome back to our channel. I am Velan. So friends, heroes mana topic koche. So veterinary animal husbandry and dantapadu dairy technology and dantapadu so fishery sambandhinchi so diploma leda polytechnic gurinchi ee video lo discuss chedam friends. Ante manam last video vachesetappudiki so agriculture diploma gurinchi aithe video anedi aithe cheyadam jarigindi. So aa video link kinda description lo undi. So oksaari check cheskoni friends. So inka ee polytechnic edaithe so ee veterinary ganivandi leda animal husbandry ganivandi leda fisheries so ivanni manaki oka university పరిధిలోకి అయితే వస్తాయి. సో ఆ ఒక యూనివర్సిటీ చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అన్నమాట. సో ఇది వచ్చేసేటప్పటికి మనకి తిరుపతిలో అయితే ఉంది. సో మనకి ఈ యూనివర్సిటీ తరపునే మనకి అడ్మిషన్స్ కానివ్వండి, ఎగ్జామినేషన్స్ కానివ్వండి, సర్టిఫికేట్స్ ఏవన్నా మనకి ఈ యూనివర్సిటీ తరపునే మనకి ప్రొసెసర్ అనేది అయితే జరుగుతుందన్నమాట. అండ్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసేటప్పటికి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి అనమాట. ఇది వచ్చేసేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్. అండ్ ఇంకా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే సో డాక్టర్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అనమాట. సో ఈ రెండు లింక్స్ సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది అయితే ఇస్తాను వెబ్సైట్కి సంబంధించి. అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా ఈ ఎలిజిబిలిటీ అనేది అయితే సేమ్ క్రైటీరియా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా వాళ్ళు వచ్చేసేటప్పటికి ఈ ఆర్యూజీకే సెట్ అయితే రాయనవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్ టీఎస్ పాలీ సెట్ రాసేసి వాళ్ళు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మన ఏపీకి అయితే ఈ ఆర్యూజీకేసీ సెట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇంకా డిప్లొమాకు సంబంధించి ప్రోగ్రామ్స్ చూసుకున్నట్టయితే మనకి డిప్లొమో ఇన్ యానిమల్ హస్బెండరీ అండ్ దాంతోపాటు డిప్లొమో ఇన్ ఫిషరీస్ అండ్ డిప్లొమో ఇన్ డైరీ టెక్నాలజీ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఈ మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందులో ఒక 3 మెయిన్ పాయింట్స్ అయితే నేను మీకు ఇక్కడైతే చెప్పాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఇందాక ఈ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ కానివ్వండి లేదా డైరీ ప్రాసెసింగ్ దీనికి కాలేజెస్ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ అని అయితే సో చాలా తక్కువ ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి సీట్స్ అని అయితే కూడా కొద్దిగా తక్కువ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ దీంతోపాటు కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్టయితే సో మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి అయితే బాగానే ఉంటాయి అన్నమాట. సో ఇంకా హయ్యర్ స్టడీస్ అనేవి అయితే మనకి ఎలిజిబుల్ ఉండదు. సో ఈ 3 పాయింట్స్ ఒక మెయిన్ అనమాట. సో ఈ స్టెప్ బై స్టెప్గా మీకు క్లారిటీగా అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా 10th క్లాస్ అనేది అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ దాంతోపాటు మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ డిప్లొమాకు సంబంధించి సో ఈ డిప్లొమా ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకున్నట్టయితే మీకు కౌన్సిలింగ్లో మీకు సీట్ అనేది అయితే వస్తుందన్నమాట ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు మీకు రిజర్వేషన్ అనేది కూడా అయితే ఉంటుంది. సో మీరు దానికి సంబంధించి రిజర్వేషన్ సర్టిఫికేట్స్ అనేవి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ టైంలో. అండ్ ఇంకా నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 52 years నుండి 15 years నుండి 22 years వరకు మనకి ఎలిజిబిలిటీ అనమాట. ఒకసారి రిజర్వేషన్ క్రైటీరియా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో కేటగిరీ వైజ్గా వాళ్ళు ఇక్కడ ఇవ్వటం అనేది అయితే జరిగింది. సో ఒకసారి ఈ బీసీ రిజర్వేషన్స్కి అయితే మనకి 29% ఆఫ్ సీట్స్, ఇంకా రిజర్వేషన్స్ కానీ చూసుకున్నట్టయితే మనకి 29% అనేది అయితే బీసీ అనమాట, బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి. అండ్ 15% వచ్చేసేటప్పటికి ఎస్సీ, 6% ఎస్టీ, అండ్ ఇంకా 33% అంటే 1/3 ఆఫ్ సీట్స్ అనేవి అయితే గర్ల్స్ లేదా ఉమెన్స్కి అనమాట. అండ్ ఇంకా 3% ఆఫ్ సీట్స్ అనేవి అయితే సో ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా హ్యాండిక్యాప్ స్టూడెంట్స్కి, 2% వచ్చేసేటప్పటికి ఎక్స్ సర్వీస్ వాళ్ళకి అనమాట. అండ్ ఇంకా ఎన్సీసీ వాళ్ళకి అయితే 1% అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి సో క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం మీడియం చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ తెలుగు మీడియంలోనే మనకి ఈ డిప్లొమా కోర్స్ అనేది అయితే ఏదైతే ఆ పైన చెప్పిన ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ టెక్నాలజీ సో ఈ 3 కోర్సెస్ అనేది అయితే మనకి తెలుగు మీడియంలోనే అయితేనే చెప్తారనమాట. అండ్ ఇంకా హాస్టల్ ఫెసిలిటీస్ ఇవి చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ సో ఆ యూనివర్సిటీని బేస్ చేసుకొని మనకి కాలేజెస్ని బట్టి ఈ హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి అయితే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఇంకా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ ఏ విధంగా చూసుకున్నట్టయితే సో మనకి ఎస్వి యూనివర్సిటీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఆ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సో మనకి ఒక ఎగ్జామ్ అనేది అయితే ఉంటుందన్నమాట, ఎంట్రన్స్ ఎగ్జాము. ఒకసారి ఆ ఎగ్జామ్ డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మీరు ఈ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఇక్కడ అప్డేట్ అయితే అవ్వలేదన్నమాట. సో ఆర్జీయూకేటీ సెట్ 2021 అనేది అయితే చూసుకోవాలి మనం ఇక్కడ. సో ఇదేంటంటే ఓన్లీ డిప్లొమా కోర్సుకి సంబంధించింది అనమాట. ఇది బోత్ బైపీసీ ప్లస్ మెడికల్ స్ట్రీమ్కి అయితే ఉంటుంది అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఓన్లీ డిప్లొమా బైపీసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో బైపీసీ గురించి అయితే చూసుకుందాం. సో ఆర్యూజీసీ అంటే మనకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ Knowledge Technologies अन्नमाट सो दीन द्वारा मनकी एग्जाम अनेदि कंडक्ट चेसी मेरिट स्टूडेंट्स लेदा काउंसलिंग बेस चेसी मनकी सीट अलॉटमेंट अनेदि जरुगुतुंदन्नमाट फ्रेंड्स సో ఇక్కడ ఒకసారి మెయిన్ గా మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ అనేది అయితే డ్యూరేషన్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది అండ్ మీడియం వచ్చేసేటప్పటికి మనకి తెలుగు మీడియం లో అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకా ఫిషరీస్ పాలిటెక్నిక్ చూసుకున్నట్లయితే 2 ఇయర్స్ అయితే ఉంటుంది కోర్సు అండ్ ఇక్కడ మీడియం వచ్చేసేటప్పటికి తెలుగు మీడియం అండ్ ఇంకా డైరీ పాలిటెక్నిక్ చూసుకున్నట్లయితే మనకి డ్యూరేషన్ వచ్చేసేటప్పటికి 2 ఇయర్స్ అయితే ఉంటుంది అండ్ మీడియం చూసుకుంటే తెలుగు మీడియం అన్నమాట ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో both Andhra and Telangana varayite cheyochu and inka so whereas inka Telangana students aithe so valaki manaki సో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చు అన్నమాట సో మీ SSC కి సంబంధించి మార్క్స్ అనేది ఆల్ బేస్ చేసుకొని ఈ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ అయితే తీసుకుంటారు అండ్ ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే మనకి 15 ఇయర్స్ నుండి మినిమం 22 ఇయర్స్ అన్నమాట దానికి కూడా ఏజ్ ఎలిజిబిలిటీ వాళ్ళు వచ్చేసేటప్పటికి ఈ RUGK సెట్ అయితే రాయన అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్ TS పాలీ సెట్ రాసేసి వాళ్ళు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అన్నమాట అండ్ ఇంకా మన ఏపీకి అయితే ఈ RUGKC సెట్ అయితే రాయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే వన్స్ మనకి ఈ డిప్లొమా ఇన్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ లేదా సో ఈ డైరీ టెక్నాలజీలో వన్స్ మనకి డిప్లొమా అయిపోయిన తర్వాత సో మనం హైయర్ ఎడ్యుకేషన్ కి అయితే ఎలిజిబుల్ అవ్వం అన్నమాట సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ కోర్సులో అండ్ ఇంకా వేరేస్ ఇంకా హార్టికల్చర్ లేదా అగ్రికల్చర్ సంబంధించి చూసుకున్నట్లయితే సో వాళ్ళు అక్కడ ఎలిజిబుల్ అవ్వచ్చు అన్నమాట అంటే BSc అండ్ PhD వరకు వాళ్ళు అక్కడ చదవడానికి ఆప్షన్ అనేది అయితే ఉంది సో ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే వన్స్ మీరు డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇంటర్మీడియట్ అనేది అయితే బైపీసీ తీసుకొని మళ్ళీ ఎంసెట్ క్వాలిఫై అయ్యి అప్పుడు మళ్ళీ మీరు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ లో అది డిగ్రీ అన్నమాట మీరు ఈ విధంగా వెళ్ళొచ్చు సో ఇదన్నమాట దీనిలో ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా కెరీర్ విషన్ చూసుకున్నట్లయితే అండ్ జాబ్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనం వన్స్ మనకి డిప్లొమా అయిపోయిన తర్వాత సో మనకి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ సో వాటిలో మనం ల్యాబ్ అసిస్టెంట్స్ కూడా మనమైతే ఎలిజిబుల్ అవ్వచ్చు అన్నమాట ఫ్రెండ్స్ అండ్ దాని తర్వాత మనకి సో ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా మనకి డైరీ ప్రోడక్ట్స్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి వీటికి కూడా మనమైతే ఎలిజిబుల్ అవ్వచ్చు ఎగ్జాంపుల్ మనకి హెరిటేజ్ అండ్ ఇంకా సంగం డైరీకి సంబంధించి సో డైరీ ప్రాసెసింగ్ ఎవరైతే చదివారో వాళ్ళైతే అక్కడ ల్యాబ్ అసిస్టెంట్గా వర్క్ చేయొచ్చు అండ్ దాంతోపాటు మనకి సో ఫార్మ్ మేనేజర్ కూడా మనకి జాబ్స్ స్కోప్ అనేది అయితే ఉంటుంది అండ్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్ చూసుకున్నట్టయితే మనకి సో AP వెటర్నరీ అండ్ ఫిషరీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది అయితే సో లాస్ట్ టైం మనకి 2020లో అయితే జరిగినాయి అక్కడ పోస్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం సో నియర్లీ 5000 పోస్ట్స్ అనేవి అయితే మిగిలిపోయినాయి అన్నమాట సో ఈ యానిమల్ హస్బెండరీ సో ది ఫిషరీస్ సంబంధించి సో మనకి గవర్నమెంట్ జాబ్లో కూడా మంచి స్కోప్ అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అదర్ కంట్రీస్లో కూడా మనకి ఫామ్ మేనేజరు డైరీ అసిస్టెంట్ సో ఈ క్యాటిల్ అసిస్టెంట్స్ అని ఇట్లా అయితే మనకి పోస్ట్ అనేవి ఉంటాయి సో అక్కడ కూడా మనకి వీసా వర్క్ వీసా వస్తే మనం అక్కడికి కూడా అయితే వెళ్ళొచ్చు అన్నమాట సో ఎక్కువ నెదర్లాండ్స్ అండ్ న్యూజిలాండ్ అయితే సో ఎక్కువ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనం ఈ విధంగా మనకి కెరియర్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ మీకు ఇట్లాంటి లేటెస్ట్ డైలీ ఎడ్యుకేషన్ జాబ్ అండ్ కెరియర్కి సంబంధించి అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అంతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో